కడలి ఈశ్వరి కాకినాడ రూరల్ బీసీ సంఘ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఈమె రెండు వేల జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటికీ పార్టీలో బీసీలు ఎవరు లేరు మొట్టమొదట బీసీ మహిళగా షెట్టి బలజ కమ్యూనిటీ నుండి కడలి ఈశ్వరి జాయిన్ అయ్యారు తర్వాత ఆమె ఎంతో మంది శెట్టి బలజ నాయకులు జాయిన్ చేశారు అప్పటికే ఆమె వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నారు లోకల్ పాలిటిక్స్ వల్ల అందులో ఈమెడలేకపోయారు ఇక రెండు వేల పదహారులో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనలో జాయిన్ అవ్వడం అప్పటికే పార్టీ పోటీ చేస్తుందా చేయదా కూడా తెలియని పరిస్థితిలో ఉంది రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి ఏక

అనతి కాలంలోనే ప్రజా సమస్యలపై తన గలం వినిపించారు పవన్ పిలుపు మేరకు రాజకీయాల్లో అడుగు పెట్టారు జనసేన కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు కష్టం వచ్చిందన్న ప్రతి వారికి తోడుగా నిలిచింది శెట్టి బలిజ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదనే భావించే స్థితిలో చాలా మంది ఆ వర్గం నాయకులను పార్టీలో చేరేందుకు స్ఫూర్తిగా నిలిచింది ఈశ్వరి పార్టీ కార్యకర్తల అవసరాలను తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ అవసరమైన చోట నిధులు ఖర్చు చేస్తూ ముందుకు సాగారు సమయం వరకు జనసేనలోనే కొనసాగారు జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించారు కారణాంతరాల వల్ల టికెట్ రాలేదు ఆమె కూడా న్యూట్రల్ గా ఉండిపోయారు సొంత సామాజిక వర్గం ఒత్తిడి మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు కానీ మానసికంగా తాను జనసేన పార్టీకి చేరువ కావడంతో టీడీపీలో యాక్టివ్ కాలేకపోయారు ఈలోగా విజృంభించింది ఆ సమయంలోనూ పార్టీలకు సేవా కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించారు తుఫానులు వస్తే సముద్రం ఒడ్డున ఉండే పేద ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేశారు కరోనా సమయంలో ఏడాది కాలం రాజకీయాలకు దూరంగా సేవా కార్యక్రమాలకు దగ్గరగా ఉన్న ఈశ్వరి తిరిగి జనసేన పార్టీలోనే చేరారు కాకినాడకు జనసేన పీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రస్తుత రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ వచ్చిన సందర్భంలో ఆయన సమక్షంలోనే పార్టీలోకి చేరారు కడలి ఈశ్వరి చూస్తే కుటుంబులు భర్త డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఉన్నారు ఇద్దరు కుమారుల్లో పెదబాబు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ తల్లికి రాజకీయంగా చేదోడుగా నిలుస్తున్నారు చిన్నబాబు ఉద్యోగి జనసేన నేతగా ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కడలి ఈశ్వరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు గౌరవ స్థానం కల్పిస్తారన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది పార్టీ పరంగా నిర్వహిస్తున్న సర్వేల్లోనూ తన పేరు ఎక్కువగా వినిపిస్తుంది పార్టీ కార్యక్రమాల పరంగానే కాకుండా సామాజిక పరంగా కూడా సెట్టి బలుచల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడంతో పదవుల విషయంలో కడలి ఈశ్వరికి ఎక్కువగా అవకాశాలున్నాయని అంటున్నారు గతంలో ఈశ్వరి సామాజిక వర్గం నుంచి పార్టీలోకి వచ్చినప్పుడు తాను ఒంటరి తర్వాత చాలా మంది శెట్టి బలుచు వర్గానికి చెందిన వారు పార్టీలోకి వచ్చినా వారి వారి అవసరాలు తీర్చుకుని తిరిగి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు పార్టీ కోసం తొలి అడుగు వేసిన ఈశ్వరి మాత్రమే ఈనాటికి పార్టీ అడుగుచాడల్లో నిలుస్తున్నారు కీలక బాధ్యతల అప్పగింతకు ఇదే ప్రాతిపదిక అవుతుందనే భావన రావడానికి ఇది కారణమే